సభకు నమస్కారం ఈ ముఖాముఖి కార్యక్రమానికి హాజరైన మా బీసీ సోదరులందరికీ పేరు పేరున నా ఉదయపూర్కు ధన్యవాదములు పంతొమ్మిది వందల ఎనభై రెండులో ఆనాడు విశ్వవిఖ్యాత నడసార్వభౌమ శ్రీ నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీని స్థాపించి బడుగు బలహీన వర్గాలకి నిజమైన స్వాతంత్ర్యం కల్పించారు రాజకీయంగా ఆర్థికంగా బీసీ సోదరుని పెద్ద ఎత్తున ప్రోత్సహించింది తెలుగుదేశం పార్టీ స్థానిక సంస్థ ఎన్నికల్లో అన్నా ఎన్టీఆర్ ముందల రిజర్వేషన్ ఉండేది కాదు అలాంటిది ఇరవై శాతం రిజర్వేషన్ తీసుకొచ్చారు అనేక సంక్షేమ కార్యక్రమాలు తీసుకొచ్చారు అదే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇది కరెక్ట్ కాదు ఏకంగా అది ముప్పై నాలుగు శాతం రిజర్వేషన్ తీసుకెళ్లారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఆదరణ పథకం తీసుకొచ్చాం ఇట్లా బీసీ సోదరులకి అనేక సంక్షేమ కార్యక్రమాలు చేశాం ప్రత్యేకంగా రెండు వేల పద్నాలుగు తెలుగుదేశం పార్టీ అధికారులకు వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున బీసీ సోదరులకి సప్లైన్ ఏర్పాటు చేశాం కార్పొరేషన్ నిధులు కేటాయించాం ఆనాడు లోన్లు వచ్చినాయి సబ్సిడీలు అందజేశాం ఆదరణ వన్ కింద పనిముట్లు అందజేశాం ఆదరణ టూ అమలు చేసే లోపల ఎన్నికలు వచ్చే పరిస్థితి ఇంకా రాజకీయంగా అంటారా ఆర్థిక శాఖ మంత్రి ఎవరు యనమల గారు టీటీడీ చైర్పర్సన్ సుధాకర్ యాదవ్ గారు ఏపీఐసి చైర్పర్సన్ ఇట్లా కీలకమైన బాధ్యతలన్నీ బీసీ సోదరులకి ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు కానీ మీరేం చేశారు పాలు ఇచ్చే ఆ వద్దని తన్నే దున్నపోతు ప్రభుత్వాన్ని తెచ్చుకున్నారు అట్లా చెప్తే లిస్టు చాలా ఉంది నా బీసీ సోదరులకి ఇచ్చిన పదవుల నుంచి చదువుకుంటా పోతే ఒక పూట కాదు అది ఒక రోజు కాదు రెండు రోజులు పడుతుంది అలా గౌరవించం గౌరవించం బాబు గారు ఈరోజు పాలెట్ బ్యూరో మీటింగ్ జరిగిందంటే అది ఈక్వల్ టు కేబినెట్ మీటింగ్ ప్రభుత్వంలో ఉండే కేబినెట్ మీటింగ్ ప్రతిపక్షంలో ఉండే పాలెట్ బ్యూరో మీటింగ్ అది ఈక్వల్ టు కేబినెట్ మీటింగ్ బాబు గారు చుట్టూ ఎవరు కూర్చుంటారు మీరే చూడండి ఒకసారి ఇవన్నీ చేసినా మీరేం చేశారు పాలిచ్చి ఆవద్దని తన్నే దున్నపోతే ప్రభుత్వాన్ని తీసుకొచ్చుకున్నా ఇప్పుడు అడుగుతున్నా ఏకంగా బీసీల్ని కొట్టి కాలు చేతులు కట్టేసి పెట్రోల్ పోసి తగలబెడుతుంది ఈ ప్రభుత్వం ఒక ఉదాహరణ ఇస్తా అమర్నాథ్ గౌడ్ అని పదిహేను సంవత్సరాలు కుర్రోడు అతన్ని వైకాపా నాయకులు చితకు కాలు చేతులు కట్టేశారు పెట్రోల్ పోసి తగలబెట్టారు కారణం ఏంటి వాళ్ళ అక్కని ఈ వైకాపా నాయకులు అల్లరి చేస్తున్నారని చెయ్యొద్దు అని ఎదురుదీరినందుకు ఇదా బీసీలకు ఇచ్చే గౌరవం అమర్నాథ్ గౌడ్ కుటుంబానికి అండగా నిలబడింది తెలుగుదేశం పార్టీ ఎవరు రాలా అనగానే సత్యప్రసాద్ వెళ్ళి అక్కడ పోరాడారు ఆ కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్ళింది ఎవరు చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి ఘటన జరిగితే ముఖ్యమంత్రి గారు వెళ్ళాలి కదా వెళ్ళారా జగన్ ఎల్లా పట్టించుకున్నాడా లేదు తెలుగుదేశం పార్టీ పోరాడపోతే నవ్వుతా వాళ్ళ మంత్రి గారు నవ్వుతా రాజ్యసభ ఎంపీ మంత్రి అవుతా లక్ష రూపాయలు ఇచ్చి చేతులుపు దులుపుకునేదానికి ప్రయత్నించారు అంటే ముఖ్యమంత్రికి మనసు లేదా ఒక ముఖ్యమంత్రి హోదాలో వెళ్ళి ఇది అన్యాయం అని చెప్తే ఎలా ఉంటుంది చెప్పండి వేరే చేసాం భయపడతారు కానీ ఎలా ఇంతకాదు ఇప్పుడు ఏకంగా బీసీల వెన్నమొక్క వేరే కొట్టాడు ఈ సైకో జగన్ ముప్పై నాలుగు శాతం మీకు రావాల్సిన స్థానిక సంస్థ రిజర్వేషన్ ఏకంగా ఇరవై నాలుగు శాతాన్ని తగ్గించిన వ్యక్తి ఈ సైకో జగన్ మాత్రంగా కార్పొరేషన్లు అంటాడు ఒక రూపాయి లేదు మిమ్మల్ని అందరిని అడుగుతున్నా గత నాలుగు సంవత్సరాలు రెండు నెలలుగా ఒక లోన్ అని వచ్చిందా మన ఊర్లో ఒక ఫైబర్ బోట్ వచ్చిందా నెట్ ఇచ్చారా ఇంకెందుకండి కార్పొరేషన్ పాపం వాళ్ళ కార్పొరేషన్ వేసిన చైర్పర్సన్ డైరెక్టర్లకే జీతాలు ఇచ్చే పరిస్థితులు లేదు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పరిస్థితి చూస్తే నాకే జాలేస్తుంది మొన్న ఆయన ఆఫీస్కి ఆయన సిబ్బంది తాళాలు వేసిపోయారు ఆయన రానిలే లోకి మీరందరూ పేపర్లో చూసారో చూడలేదు కారణం ఏంటి తెలుసా బీసీ సంక్షేమ శాఖ మంత్రి సిబ్బందికి జీతాలు కట్టలేదంట ఆ డబ్బులు ఎక్కడి నుంచి రావాలా బీసీ కార్పొరేషన్ నుంచి రావాలా చూడండి బీసీ కార్పొరేషన్ పరిస్థితి ఈరోజు ఎలా అయిపోయింది ఒక పక్కన దాడులు చేస్తారు ఇంకో పక్కన ఆర్థికంగా మిమ్మల్ని ఇబ్బంది పెడతారు ఇది ఈరోజు బీసీ సోదరులు ఎదుర్కొంటున్న సమస్య దయచేసి ఇది గుర్తించాలని మీ అందరికీ తెలుపుకుంటూ పెద్దలన్నీ చెప్పారు నియోజకవర్గ అభివృద్ధి అంటారా ఏ ప్రాంతం అయినా అభివృద్ధి చెందిందంటే దానికి కారణం తెలుగుదేశం పార్టీ గతంలో రోడ్లు అంటే బాబుగారు తొంభై ఐదు నుంచి రెండు వేల నాలుగు వరకు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు జన్మభూమి కింద అప్పుడే రోడ్లు వేశారు దాని తర్వాత ఎవడు పట్టించుకోలే మళ్లీ బాబు గారు ఐదు సంవత్సరాల్లోనే అటు అయ్యన్న గారు కానివ్వండి ఇటు నేను రోడ్లు వేసాం డ్రైన్లు కట్టాం తాగునీరు పథకాలు చేశాం ఈ ప్రభుత్వ అధికారులకు వచ్చిన తర్వాత మీ ఊర్లో మీరే మనస్సాక్షి ఆలోచించారు ఒక్క కిలోమీటర్ అన్న సీసీ రోడ్ వేశారా ఒక డ్రైన్ అన కట్టారు ఇది ఈ రోజు రాష్ట్ర పరిస్థితి ఇంకా బీసీ సోదరులు ఎదుర్కొంటున్న సమస్యల పైన తెలుగుదేశం పార్టీ నాయకులు పోరాడితే వాళ్ళపైన కేసు ఏకంగా జైలుకు పంపించడానికి ప్రయత్నం అచ్చెన్నాయుడు గారు కళా వెంకట్రావు గారు పాప మా ఆయన పాత్రడు గారిపైనతో నిర్భయ కేసు ఆయన పాత్రడు ఆయన పాత్రడు గారిపైన నిర్భయ కేసు నీకు ఏం చెప్పాలి యనమల రామకృష్ణ గారు ఒక పెళ్లికి వెళ్తే ఆయన పైన ఎస్సీ ఎస్టీ కేసు కొల్లు రవీంద్ర గారిని ఎట్లా ఇబ్బంది పెట్టారో మన అందరం చూసాం జైలుకి కూడా పంపించింది ప్రభుత్వం చూడండి ఎలా తయారైందో అంటే బీసీ సోదరులకు ఎదుర్కొంటున్న సమస్యల పైన మాట్లాడినా పోరాడినా అడుగడుగున్నా మా నాయకులను ఇబ్బంది పెడుతున్నారు మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు మీ లోకేష్ పైన ఇరవై కేసులు ఉన్నాయండి ఇరవై ఎస్సీ ఎస్టీ కేసు ఉంది కూడా ఉంది నా పైన గురించి మాట్లాడినా మీ తరపున మాట్లాడినా కూడా వేధిస్తున్నారు మమ్మల్ని కూడా హింసిస్తున్నారు కానీ నమ్మకున్న సిద్ధాంతం కోసం నిరంతరం మేము పోరాడతామని ఈ సభాముఖంగా బీసీ సోదరులందరికీ తెలుపుకుంటూ ఇప్పటికీ అన్న చాలా విషయాలు మాట్లాడారు ఇది ఇంటరాక్షన్ సెషన్ గా పెట్టాలనేది మా ఆలోచన అందుకే ఇప్పుడు ఈ కార్యక్రమం ప్రారంభించాల్సింది పెద్దలు నేను కోరుకుంటూ మీరు అడగాల్సింది ఏమంటే ముప్పై సెకండ్లు అడగండి అరవై సెకండ్లో నేను సమాధానం చెప్తా ఇది యువగలం స్పీడ్ ఉండాలి కదా ఇట్లా ఎక్కువ ప్రసంగాలు చేయకూడదు సో స్ట్రైట్ గా పాయింట్ వద్దాం చర్చిద్దాం మాట్లాడుకుందాం గత నాలుగు సంవత్సరాలు రెండు నెలలుగా మీరు ఎదుర్కొంటున్న సమస్యలు ఏంటి అదేవిధంగా రేపు తెలుగుదేశం పార్టీ అధికారులకు వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీ నుంచి ఏం ఆశిస్తున్నారు చర్చించడానికి ఈ వేదిక ఏర్పాటు చేశాను మీ అందరు తెలుపుకుంటూ ఇప్పుడు ఈ కార్యక్రమం ప్రారంభించాల్సిందిగా అక్కడున్న మా పెద్దలు రాకేష్ గారు కోరుతున్నా థ్యాంక్ యూ అని చెప్పలా పార్టీ ఆఫీస్ గడప తొక్కద్దు అని అంతే కదన్న